హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఎలా ఉన్నారు? సవాళ్ళ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వచ్చిరండి. అంతకన్నా ముందు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. రిజన్ అయితే ఏమైనా ఆఫర్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, నేను వీడియోస్ చేసిన చెక్ పండి సరే అప్డేట్స్ అన్ని కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయన్నమాట. సో ప్రూఫ్స్తో సహా ఇక్కడ అయితే షేర్ చేయడం జరుగుతుంది, బగ్స్ కానీ ట్రిక్స్ కానీ. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి వీడియో చూసి. ఫస్ట్ ఆఫర్ వచ్చి మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ముందుగా ఏం చేస్తారంటే ఫ్లిప్కార్ట్ యాప్ను ఓపెన్ చేసుకొని సూపర్ కాయిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, సెకండ్ది, దీనిపై క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు క్లిక్ అండ్ విన్ అని చెప్పేసి ఒక ఆఫర్ కనిపిస్తుంది, బ్యానరు. ఈ బ్యానర్పై క్లిక్ చేయండి. బ్యానర్పై క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన రివార్డ్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే ఫ్లిప్కార్ట్ సంబంధించిన గిఫ్ట్ వాచర్ ఉన్నాయి కదా, 500V, 5000V అండ్ రీఛార్జ్ వాచర్ ఏదైతే ఉందో మీకు అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు హంగామా మ్యూజిక్ సంబంధించి 3 మంత్స్ సబ్స్క్రిప్షను అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ప్రీమియము అండ్ ఏదైతే G5 ప్రీమియం ఉందో ఈ 1 ఇయర్ పాటు మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్లానర్ ప్లస్ వచ్చేసి మనకి 6 మంత్స్ది అండ్ మిగతా వాచెస్ కూడా ఉన్నాయి. సో దీనికోసం ఏమీ లేదండి, మీరు ప్లే అయితే చేయాలి గేమ్ని. సో దానికోసం మీకు అయితే 20 సూపర్ కాయిన్స్ అయితే ఖర్చు చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఏదైతే ఫ్లిప్కార్ట్ ఉందో ఫ్లిప్కార్ట్లో. సో మీరు కావాలని ట్రై చేయొచ్చు, లేదంటే లేదు. ఒక యూజర్ వచ్చేసి మీరు 2 టైమ్స్ మాత్రం మీ యొక్క ఆఫర్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికోసం ఏమీ లేదండి, ప్లే యూజింగ్ 20 సూపర్ కాయిన్స్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేయండి. వన్స్ ఇలా క్లిక్ చేశారనుకోండి మీకు ఈ విధంగా అయితే రివార్డ్స్ అన్ని కూడా చూపిస్తాయి. సో ఈ రివార్డ్స్లో ఏమీ లేదండి, ముందుగా ఏం చేస్తారు, ఒక కార్డ్ని అయితే మీరైతే ఫ్లిప్ చేయాల్సి ఉంటుంది. ఏదో కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. నేను సెంటర్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకైతే చూపించేస్తుంది ఇక్కడ మీకు, వెయిట్ చేయండి. సో కొంచెం వెయిట్ చేస్తే మీకు మీకు ఏదైతే రివార్డ్ వచ్చిందో రివార్డ్ అయితే అక్కడ చూపిస్తుంది. మీ లక్ బౌంట్ ఏదైనా రావచ్చు, నేను అలా ట్రై చేశాను. ఇక్కడ మీకు చూడండి జూమింగ్ సంబంధించి ఏదైతే 250ది ఉందో అది వచ్చింది. దాన్ని మీరు సింపుల్గా క్లైమ్ చేసుకోవాలంటే క్లైమ్ చేసుకోవచ్చు. ఆ వచ్చిన రివార్డ్ని మీరు చూసుకోవాలనుకుంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ సూపర్ కాయిన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీకు రివార్డ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు క్లైమర్ రివార్డ్స్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది, దాన్ని మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీ లక్ బాగుంటే అందులో ఏదైనా రావచ్చు, నాకైతే మాత్రం ఏదైతే ఉందో అది వచ్చింది. ఒకవేళ మీకు ఒక్కొక్కసారి మల్టిపుల్ టైమ్స్ మీకు ఏదైతే సూపర్ కాయిన్స్ ఉన్నాయో సూపర్ కాయిన్స్ అయితే కట్ అయిపోతూ ఉంటాయి. సో అవి కట్ అయిపోయినా సరే నో ప్రాబ్లం, మీకు అయితే మళ్ళీ వచ్చేస్తాయి రిటర్న్లో. సో కావాలంటే ఇక్కడ చూడవచ్చు, రిడెంప్షన్ ప్లేయింగ్ చేశాను కదా. సో మళ్ళీ నాకైతే రిఫండ్ అయితే వచ్చేయడం జరిగింది. మీరు కావాలంటే ట్రై చేయాలని ట్రై చేయొచ్చు. ఒకసారి 2 టైమ్స్ 3 టైమ్స్ అలా కట్ అవుతుంది కాబట్టి చూపిస్తుంది. అండ్ ఆఫర్ మాత్రం ఎప్పటి వరకు ఉంటుంది అయితే ఇక్కడ అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు. సో ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మాత్రం ఉంటుంది అంతే. సో టైం లాంటివి ఏమి వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో సూపర్ కాయిన్లో ఎప్పటి వరకు కనిపిస్తుందో అప్పటి వరకు మాత్రమే ఆఫర్ అయితే ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, లేదంటే ఈ సూపర్ కాయిన్స్ యూజ్ చేసేయండి. ఎందుకంటే ఒకసారి ఎక్స్పైర్ కూడా అయిపోతున్నాయి. సో ఎక్స్పైర్ అవ్వకముందు ఇక్కడ ఏమైనా సరే మంచి మంచి అయితే డీల్స్ అయితే ఉన్నాయి, మీకు కావాలంటే ట్రై చేయండి. ఆఫర్స్ అయితే మంచిగానే ఉన్నాయి. సో హాట్స్టార్ ప్రీమియం ఉంది కదా, సో అది కూడా ఇందులో ఇచ్చేసారు. ఇంకా 399 కాయిన్స్ పెడితే మనకి 1 ఇయర్ పాటు ఇచ్చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ఇవన్నీ కూడా ట్రై చేయండి. సూపర్ కాయిన్స్ కూడా బాగానే యూజ్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. సో ఫ్లిప్కార్ట్ సంబంధించిన ఏదైతే మెంబర్షిప్ ఉందో మెంబర్షిప్ కూడా ఫ్రీగా పొందొచ్చు అని నేను ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయినా నోటిఫికేషన్ రాకపోయినా ఓల్డ్ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి, మన ఛానల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఆఫర్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్లోనే వీడియో ఆఫర్ దగ్గరికి వెళ్ళండి. ఈ వీడియో దగ్గరికి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఫేక్ ఆర్ నాట్ ఫేక్ సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడా మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే అవైలబుల్గా అయితే నేను అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. కానీ ఈసారి ఒక ప్రాబ్లం అయితే వచ్చింది, అంటే ఆన్సర్స్ చేయడానికి అయితే యాక్టివేషన్ అయితే చేయలేదు. సో ఒకవేళ ఆన్సర్స్ ఏమైనా వస్తే నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఆన్సర్ చేయడానికి అయితే. సో ఆఫర్ అయితే 19 సెప్టెంబర్ ఒకరికి చూపిస్తుంది, కానీ ఇప్పుడు అయితే వర్క్ అవ్వట్లేదు. అంటే దాని అది పక్కన పెడితే ఇంకో 2 ఆఫర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూసుకుంటే కనుక ద గ్రేట్ ఇండియన్ డ్యాన్స్ ఆఫ్ అని చెప్పేసి ఒక ఆఫర్ అయితే వచ్చింది. ఇది మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను, దీనికోసం మీరు ఏమి లేదండి పార్టిసిపేట్ చేయాలంటే వాచ్ అండ్ విన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీరు అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే అంతా పక్కన పెడితే ఇక్కడ మనకైతే ప్రైజెస్ కూడా ఇలా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ప్రైజెస్ చూసుకుంటే అయితే 50 గిఫ్ట్ వాచర్స్ ఉన్నాయి, సో 1000కి సంబంధించినవి. అండ్ ఎవరైతే 2000 మెంబర్స్ ఉంటారో వాళ్ళకి 50 రూపీస్ సంబంధించినవి ఇస్తున్నారు. అండ్ మిగతా వాళ్ళకి సూపర్ కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కావాలని ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు విన్ అయితే కనుక మై రివార్డ్ సెక్షన్కి వెళ్ళి మీరు అయితే చెక్ చేయొచ్చు. అది కూడా మీరు ఎప్పుడైతే గేమ్ ప్లే చేస్తారో అప్పుడు మీకు మాత్రమే అది చూపిస్తుంది. సో ఇంకా కింద స్క్రాల్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేస్తే ఒక 5 మెంబర్స్ని గేమ్లో పార్టిసిపేట్ చేయమని, మీకు అప్ టు 1000 రూపీస్ వరకు వచ్చే ఆఫర్ అయితే ఇలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాక్సిమం అందరికీ 50 రూపీస్ అయితే వస్తూ ఉన్నాయి. సో సూపర్ కాయిన్స్ కూడా రావచ్చు, మీరు కావాలంటే ఆ ఆఫర్ను కూడా ట్రై చేయొచ్చు. సో ఆఫర్లు ఏమి లేదు, ముందుగా ఏం చేస్తారంటే వాచ్ అండ్ విన్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మనకైతే గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. గేమ్ ఓపెన్ అయిన తర్వాత మీకు అయితే ఈ విధంగా వస్తుంది, కొంచెం సోది చెప్తాడు, సోది అంతా పక్కన పెట్టేసి. సో అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి. సో మనకి డీజోడీ లాంటివి జరుగుతాయి ఉంటాయి కదా అలాంటివే. సో ఇద్దరి మధ్య ఒక కాంపిటీషన్ అయితే నడుస్తుంది. సో అక్కడ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి నెక్స్ట్ కోచింగ్ నేను కొన్ని సెకండ్స్ కూడా ఇక్కడ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 3 ఆన్సర్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయాలి. ఆన్సర్స్ అంటే ఏమి లేదు, ఫస్ట్ వాళ్ళకి సెకండ్ వాళ్ళకి రేటింగ్ ఇవ్వాలి అండ్ లాస్ట్లో ఫైనల్ చేస్తారు ఫినాలేలాగా. సో అది కూడా మీకు అయితే ఇవ్వాలన్నమాట, ఇద్దరికి రేటింగ్ ఇవ్వాలంతే. సో ఇప్పుడు ఏం చేయాలి,
ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతుంది, క్వశ్చన్కి అయితే ఆన్సర్ అవ్వాలి. సో రేటింగ్ అయితే ఇవ్వమంటుంది. సో ఇక్కడ మీకు కావాల్సిన రేటింగ్ అయితే ఇక్కడ స్క్రాల్ చేసి మీరు అయితే రేటింగ్ అయితే ఇవ్వచ్చు. ఫస్ట్ వాళ్ళకి రేటింగ్ అయితే ఈ విధంగా ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఇంకో పెర్ఫార్మెన్స్ అయితే చేస్తారు, వాళ్ళకి కూడా రేటింగ్ అవ్వాలి. వాళ్ళకి కూడా ఒక రేటింగ్ అయితే నేనైతే ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాక్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆ లాక్ అవ్వకముందు మీకు ఎన్నిసార్లు సరైన సరే అంటే ఈ 15 సెకండ్స్లో మీరు ఒకవేళ తప్పు పెట్టినా సరే వెంటనే మీరు మళ్ళీ మోడిఫై అయితే చేసేసుకోవచ్చు. అంటే పెట్టినా సరే ఇంకొకసారి మీరు అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. వన్స్ లాక్ అయితే కనుక మీరు అయితే చేయలేరన్నమాట. సో వన్స్ లాక్ అయిన తర్వాత లాస్ట్లో ముగ్గురు ఇద్దరులో విన్నర్స్ అయితే అంటే ఇద్దరు డ్యాన్స్ వేస్తారు. డ్యాన్స్ వేసిన తర్వాత ఎవరు బాగా చేస్తారు, ఎవరైతే విన్ అవుతారని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ నేనైతే శృతియో మోహితో రెండింటిలో ఎవరో నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో మోహిత్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఎవరు కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో విధంగా అయితే కాంపిటీషన్ అయితే ఉంటుంది, ఒక 12 మినిట్స్ ఇలా ఉంటుంది అంతే. సో వన్స్ పార్టిసిపేట్ చేశారనుకోండి, నెక్స్ట్ రోజు 9 AMకి అయితే విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తారు. అప్పుడు మీకు ఏదో ఒక రివార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఆ రివార్డ్ అనేది మై రివార్డ్ సెక్షన్లోకి వెళ్ళి మీకు అయితే చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు విన్ అయితే కనుక. సో నెక్స్ట్ ఆఫర్ చూసుకుంటే బిడ్ అండ్ విన్ అని చెప్పేసి ఇందులోనే ఉంది. సో దానికి ఏం లేదండి, ఈ బ్యానర్పై క్లిక్ చేయండి. ఈ బిడ్ అండ్ విన్ పై క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా రివార్డ్స్ చూసుకోండి, ఓన్లీ 3 స్మార్ట్ టీవీస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కసారి మనకి ఫోన్స్ ఇస్తారు, యాక్సెసరీస్ ఇస్తారు, చాలా కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ ముగ్గురు విన్నర్స్కి వచ్చేసి 3 స్మార్ట్ టీవీస్ అండ్ మిగతా వాళ్ళకి ఏదైతే 1000 రూపీస్ సంబంధించిన ఉన్నాయో అవి 50 గిఫ్ట్ వాచెస్ అండ్ రిమైనింగ్ యూజర్స్కి మాత్రం పక్కగా 100 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇలాగే ఇచ్చారు, కానీ ఇది పక్కన పెట్టండి. సో ఇందులో ఏమి లేదండి, మీరు పార్టిసిపేట్ చేయాలంటే బిడ్ అండ్ విన్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయాలి. అక్కడ నుంచి మీరు అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఈ ఆఫర్స్ అన్నీ కూడా ఈ మంత్ వరకు ఉంటాయి, ఇది నెక్స్ట్ మంత్ వరకు ఉంటుంది ఈ ఆఫర్ అనేది. సో ఇక్కడ ఏమి లేదండి, మీరు విన్ అయితే కనుక మై రివార్డ్స్లో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా 9 AMకి అయితే మీకు అనౌన్స్ చేస్తారు. పార్టిసిపేట్ చేయడం కోసం అయితే మాత్రం బిడ్ అండ్ విన్ పై క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసాక సేమ్ అలాగే కొంచెం షో చెప్తాడు. షో చెప్పిన తర్వాత అక్కడ మీకు ఒక యాడ్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. సో ఈరోజు మనకు దగ్గర దగ్గర మోటోరోలా సంబంధించింది అయితే టీవీది అయితే మనకైతే యాడ్ ప్రొవైడ్ చేశాడు. ఆ యొక్క యాడ్లో సో ప్రైజ్ అయితే గ్రెస్ చేయమన్నాడు. సో బిడ్ చేయాలి. ఈ బిడ్లో ఏంటంటే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ వచ్చేసి ఇప్పుడు ఆ టీవీ ఉంది కదా, ఈ టీవీ ఏంటి దగ్గర దగ్గర 67,000 వరకు ఇక్కడ అయితే చూపించాడు బిడ్లో. సో మీరు గెస్ చేయాలి ఎవరైతే తక్కువ గెస్ చేస్తారో. అంటే ఇప్పుడు ఒకడు 10 మంది జనం వచ్చేసి అంటే 10 మంది వచ్చేసి ఒక టీవీ వచ్చేసి ఒక 67,000 అన్నారు కదా. ఇక్కడ మనకి ఏంటి 57,000 మధ్యన 67,000 మధ్యన వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు కదా. ఒక 10 మంది వచ్చేసి 60,000 ఫిక్స్ చేశారు. మిగతా 5 గురు వచ్చేసి ఏదైతే 57,000 మాత్రమే ఫిక్స్ చేశారు. ఉన్నవాళ్ళు వచ్చేసి 58,000 ఫిక్స్ చేశారు. ఎవరైతే తక్కువ మంది తక్కువ బిడ్ చేశారో వాళ్ళకి మాత్రం ఈ యొక్క ప్రైజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు కావాలంటే ట్రై చేయండి ఒకసారి. నేను కూడా పెట్టాను. సో ఈ ప్రైస్లో పెట్టాను కదా, అది నెక్స్ట్ డే అయితే అనౌన్స్ చేస్తారు. ఎవరైతే విన్నర్స్ ఉన్నారో ఆ తక్కువ విన్నర్స్, ఇప్పుడు 1000 మెంబర్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు అందులో ఎవరైతే 10 మెంబర్స్ 100 మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ప్రైజ్ మనీ అయితే వస్తుంది, ఎవరైతే తక్కువ బిడ్ చేశారో వాళ్ళదే. సో ఎవరైతే బాగా గెస్ చేశారో వాళ్ళకి మాత్రమే ప్రైజ్ అయితే వస్తుంది. సో మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఆ వచ్చిన ప్రైజ్ అనేది వితిన్ 30 డేస్లో మీరు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. మీకు డెలివరీ కూడా ఈజీగానే వచ్చేస్తుంది, ఇన్స్టెంట్గానే మీకు అయితే యాడ్ అయిపోతాయి. సో విధంగా అయితే ఫ్లిప్కార్ట్ ఆఫర్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఆఫర్ చూసుకుంటే మనకి మొబిక్విక్ నుంచి. మొబిక్విక్లో ఒక్కొక్కసారి కూపన్ అయితే యాక్టివ్గా ఉంటుంది, ఒక్కొక్కసారి పోతుంటుంది. సో ఇక్కడ మనకి 10 అనే ప్రోమో కోడ్ మళ్ళీ మనకైతే వర్క్ అవుతుంది. దీనికోసం ఏం లేదండి, రీఛార్జ్ నవన్ ఉందా ఇక్కడ క్లిక్ చేసి 10 రూపీస్ రీఛార్జ్ చేసేటప్పుడు 10 రూపీస్ సంబంధించిన ఏదైతే ప్రోమో కోడ్ ఉందో ఇది అప్లై చేస్తే మీకైతే 10 రూపీస్కి 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. ఎవరైతే కేవైసీ యూస్ అంటే కేవైసీ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే అండ్ ఫిజికల్ డెబిట్ కార్డ్స్ యూస్ చేసి ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆఫర్ అయితే అవైల్ అవుతుంది. సో మీరు కావాలని ట్రై చేసి కూపన్ మళ్ళీ రేపు పోవచ్చు. నెక్స్ట్ ఆఫర్ చూసుకుంటే ఎవరైతే అమెజాన్ ప్రైమ్ యూజరు ఈ మంత్లో ఫస్ట్ ఏదైతే యూపీఐ పేమెంట్ చేస్తారో వాళ్ళకేమో ఒక ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఏం లేదు, జస్ట్ మీరు సెండ్ మనీ చేశారనుకోండి యూపీఐ ద్వారా మీకు 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే 4th తర్వాత ప్రైమ్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి అది కూడా ఫస్ట్ యూపీఐ ఇప్పుడు వరకు లింక్ చేయకుండా ఇప్పుడే లింక్ చేసి ఉంటే కనుక ఫస్ట్ ట్రాన్సాక్షన్కి అయితే మీరు 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫర్ చూసుకుంటే మనకి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించిన మెర్చెంట్ ఆఫర్ ఇది. సో ఎవరైతే ఆఫ్లైన్ మెర్చెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే. సో క్యూఆర్ కోడ్ తీసుకొని ఉంటారు కదా వాళ్ళకి. సో మీరు ఏమీ లేదండి, డైలీ మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసి ఒక 50 రూపీస్ చొప్పున మీరు రిసీవ్ చేసుకున్నారనుకోండి, ఫిఫ్త్ నుంచి ఒక 5 ట్రాన్సాక్షన్ నుంచి 10 ట్రాన్సాక్షన్ మధ్యలో మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే మీకు 11 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ప్రతిరోజు కూడా 11 పైన అంటే 11 పైన మీరు ట్రాన్సాక్షన్లు రిసీవ్ చేసుకుంటే మీకు 22 రూపీస్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో మినిమం మాత్రం మీరు 50 అయితే రిసీవ్ చేసుకోవాలి. ఇలా మీరు ఆఫర్ ఫ్రీడియర్లో
₹150 వరకు మీరు అయితే ఎర్న్ అయితే చేయొచ్చు. మీరు కావాలని ట్రై చేయొచ్చు, లేదంటే ఆఫర్ అయితే మనకి 25th సెప్టెంబర్ వరకు ఉంది. ఆఫర్ అయితే నిన్నటి నుంచే స్టార్ట్ అయింది, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఎవరైతే మెర్చెంట్స్ ఉన్నారో వాళ్ళు. ఇదిగా ఇవాళ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చిన ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే పదవ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాం. జై హింద్, జై భారత్.